అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆశీర్వాదకరంగా ప్రతిపాడు మండల పాస్ట ఫ్యామిలీ పిక్నిక్ అద్భుతంగా ఆహ్లాదకరంగా ప్రభు దేవుని మహాకృప వలన జరిగిందని దైవ సేవకులు ప్రతిపాడు మండల పాస్ట ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ బిషప్ అబ్రహాం శామ్యూల్ గారు తెలియపరిచారు. వచ్చిన దైవ సేవకుల కుటుంబాలన్నిటికీ అద్భుతమైనటువంటి చక్కటి బ్రేక్ఫాస్ట్తోనే కాకుండా అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఏలేశ్వరం రిజర్వాయర్ను ఆనుకుని అద్భుతంగా దైవ సేవకులు వారి కుటుంబాలతో రుచికరమైన గ్రాండ్ లంచ్ రెవరెండ్ జాకబ్ గారిచే ఇవ్వబడిందని అవి ఎంతో మధుర క్షణాలని సెక్రటరీ రెవరెండ్ జాన్ శామ్యూల్ గారు అభిప్రాయపడ్డారు. మొదటి రిఫరెన్స్ ఎంపీ శిక్ష అన్నాడు అబ్బాయి చాలా మాట్లాడుతూ ఆయనకు నాలుగు ఆరు తెలుసు ఎలా నెత్తి పోయి సిక్స్ అయితే బోరేట ఆరు రెండో వాళ్ళు కనికరించి వదిలేశారు ఆయన కుర్రవాడు మొఖం చిన్నబోయిందని శాలేం గారు బంతిని వేగంగా వేయడానికి వచ్చారు. తరుగులేమీ తీయకుండా వెనుతిరిగారు. అడ్డంగా జాషువా గారు ఎప్పుడు ఇలాగే తిరుగుతూ ఉంటారు. చూసేవాళ్ళు చూడనివాడు తీసేవాళ్ళు తీని కూడా చాలా చక్కని బౌలింగ్ నడుపుతున్నట్టుందే పరిగెడుతున్నట్లేదు పరిగెత్తే వరకు మ్యూజిక్ ఆగదు చూసుకోండి అసలు లేదు పరుగు పోయింది ప్రతిపాడు మండల దైవ సేవకురాండ్రందరికీ కుర్చీ ఆట కూడా జరుపబడిందని ట్రెజరీ రెవరెండ్ వి రత్నం గారు తెలియపరిచారు. అమ్మ మందే గెలాల మందే గెలాల చెప్పలేదు అమ్మ మందే గెలాల మీ పాస్ట్ గాని గుర్తెట్టుకోండి అంతే. బహుమతి ప్రదానం చేస్తున్నటువంటి గుడాల సుందర్రావు మాస్టర్ గారికిను హోస్ట్ అయినటువంటి రెవరెండ్ జాకబ్ గారికిను రెవరెండ్ ఆర్జడ్ సాలెం గారికి సన్మానం చేయించున్న కమిటీ వారు
ఈ పిఎంపీఎఫ్ వార్తల్లో ముఖ్యాంశాలు సమాప్తం. మరికొన్ని విశేషాలతో మరొకసారి కలుద్దాం. మీరు చూస్తూనే ఉండండి నిరంతర క్రైస్తవ వార్తావాహిని పిఎంపీఎఫ్ న్యూస్ ఛానల్.